భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. చురుగ్గా సభ్యత్వ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. కింది స్థాయిలో గతంలో కాంగ్రెస్సు కార్యకర్తలుగా వ్యవహరించిన వాళ్ళు కావచ్చు, మొన్నటి వరకు టీఆర్ఎస్ మీద అభిమానంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశ అభివృద్ధికి గణనీయమైనటువంటి కృషి చేస్తూ ఉన్నది, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నది, దేశహితం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నది. ఆ ఉద్దేశంతో, ఆ స్పష్టతతో భారతీయ జనతా పార్టీలో అనేక మంది చేరుతూ నరేంద్ర మోడీ అడుగులో అడుగేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాడి రైతులకు లీటర్కు 4 రూపాయలు ప్రభుత్వం అదనంగా ఇస్తుందని చెప్పి 14 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు, పాడి రైతులకు 4 రూపాయలు ఇవ్వడం లేదు. 100,000 రూపాయల రుణమాఫీ అటకెక్కింది బ్యాంకులలో. దీనివల్ల రైతులకు అప్పులకు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రుణమాఫీ అన్నటువంటి ప్రభుత్వం వడ్డీ మాఫీ దిశలో కూడా ఆలోచన లేదు. ఇకపోతే స్వచ్ఛ భారత్ కింద ప్రతి కుటుంబానికి వ్యక్తిగత టాయిలెట్ సౌకర్యం కింద ఇచ్చినటువంటి కేంద్రం ఇచ్చేటువంటి నిధులకు ఈ రాష్ట్రం 223 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. కేంద్రం ఒకవైపు డబ్బులు ఇబ్బడిగా ఇస్తూ ఉంటే రాష్ట్రం బకాయిలు పెట్టింది. రాష్ట్రంలో సంపూర్ణంగా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, బహిరంగ బహిర్భూమి అనేటువంటిది పూర్తయినట్టుగా చెప్తా ఉన్నా. ప్రభుత్వం ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి వాటి విషయంలో అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలా, నిర్మాణాలు కొనసాగుతున్నటువంటి వాటి విషయంలో బకాయిలు కేంద్రం ఇచ్చేదానికి కలపాల్సినటువంటి డబ్బును వెంటనే కలపాలా, మరి ఈ రకమైనటువంటి తీర్మానాలు ఆ సౌకర్యం ఇంకా ఉనగూడని వాళ్లకు ఆశనిపాతం కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లోనే కాకుండా అర్బన్ ఏరియాస్లో కూడా, మున్సిపాలిటీల్లో కూడా కేంద్రం నేరుగా 14th ఫైనాన్స్ కింద గతంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు ఇయ్యనంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది. దాంట్లో భాగంగా జగిత్యాల మున్సిపాలిటీకి 19 కోట్లు, కొరుట్ల మున్సిపాలిటీకి 13 కోట్లు, మెట్పల్లి మున్సిపాలిటీకి 10 కోట్లు, కరీంనగర్ కార్పొరేషన్కు 46 కోట్లు 2018 వరకు నిధులు కేంద్రం నుంచి రావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడంలో పేరు గొప్ప, ఊరు దిబ్బగా వ్యవహరిస్తుంది తప్ప కేంద్రం ఇచ్చిన నిధులను
తన లేబుల్ అతికించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ పురపాలక సంఘాల అభివృద్ధి కోసం, నగరపాలికల అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడంలో సంపూర్ణంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం, మీకు ఒకవేళ దమ్ముంటే కేంద్రం ఇచ్చినటువంటి నిధులు, కేంద్రం ప్రాయోజిత కార్యక్రమాలు, రాష్ట్రం ఇచ్చినటువంటి నిధులు, రాష్ట్రం ప్రాయోజిత కార్యక్రమాలు తేట తెల్లంగా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, కేంద్రం ఎంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిందో స్పష్టమవుతుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియదు డిమాండ్ చేస్తాం. అసెంబ్లీ సభ్యులు